తెలుగు అమ్మాయి అంజలి గురించి సినీ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేదు. ఈమె షాపింగ్ మాల్ సినిమాతో హీరోయిన్గా పరిచయం అయింది. అయితే అంజలి నిజానికి తెలుగు అమ్మాయి అయినప్పటికీ తమిళ సినిమాలతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఈమె తెలుగులో మొదటగా 2006లో వచ్చిన ఫోటో అనే చిత్రంతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. కానీ ఆ సినిమా అంజలికి పెద్దగా గుర్తింపు తీసుకురాలేదు. ఆ తర్వాత సీతమ్మ వాకిట్లో, సిరిమల చెట్టు, మసాలా సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. దీని తర్వాత 2014లో కామెడీ అండ్ హారర్ బ్యాక్డ్రాప్లో వచ్చిన గీతాంజలి సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. అయితే ఇప్పుడు గీతాంజలి సినిమాకు సీక్వెల్గా అంజలి ప్రేక్షకులను అలరించనుంది. ఆ వివరాల్లోకి వెళ్తే టాలీవుడ్ హీరోయిన్ అంజలి లీడ్ రోల్లో నటించిన గీతాంజలి సినిమా తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేరు. కామెడీ అండ్ హారర్ బ్యాక్డ్రాప్లో అలరించిన ఈ సినిమాకు సీక్వెల్గా గీతాంజలి మళ్ళీ వచ్చింది అనే టైటిల్తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే అంజలికి ఇది 50వ సినిమా కావడం విశేషం. ఈ చిత్రానికి శివ తుర్లపాటి దర్శకత్వం వహిస్తుండగా ప్రముఖ రైటర్ కోన వెంకట్ కథా స్క్రీన్ ప్లేను అందిస్తున్నారు. ఈ సీక్వెల్ను ఎంవీవీ సినిమా, కోన ఫిలిం కార్పొరేషన్ సంస్థలపై ఎంవీవీ సత్యనారాయణ, జీవి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకుల్లో భారీ స్పందన లభించడంతో పాటు బాగా ఆకట్టుకుంటోంది. తాజాగా ఈ మూవీకి సంబంధించి చిత్ర యూనిట్ ఓ అప్డేట్ ఇచ్చింది. ఈ నెల 24న గీతాంజలి మళ్ళీ వచ్చింది టీజర్ లాంచ్ ఈవెంట్ను నిర్వహిస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. అయితే సరికొత్తగా ఈ సినిమాను బేగంపేట్ శ్మశాన వాటికలో టీజర్ లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించారు. తాజాగా సోషల్ మీడియాలో గీతాంజలి మళ్ళీ వచ్చింది టీజర్ లాంచ్ ఈవెంట్ను బేగంపేట్ శ్మశాన వాటికలో ఈ శనివారం రాత్రి 7 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఓ వీడియోను రిలీజ్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. దీనిని చూసిన నెటిజన్లు వింతగా శ్మశాన వాటికలో టీజర్ లాంచ్ ఏంట్రా బాబు అని కామెంట్ చేస్తున్నారు. అయితే సినీ ఇండస్ట్రీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సరికొత్తగా ఈ ఈవెంట్ అనేది శ్మశాన వాటికలో నిర్వహించడం విశేషం. ఇక గీతాంజలి మళ్ళీ వచ్చింది సినిమాలో మొదట నటించిన నటులు అయిన శ్రీనివాసరెడ్డి, సత్యం రాజేష్, శకలక శంకర్లతో పాటు సత్య, సునీల్, రవిశంకర్, శ్రీకాంత్, అయ్యంగార్ తదితర నటులు ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాకు ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందిస్తున్నారు. కాగా ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయడానికి సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మరి గీతాంజలి మళ్ళీ వచ్చింది సినిమా టీజర్ రిలీజ్ శ్మశాన వాటికలో చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.